ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. 2019లో వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు, నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు. అప్పుడు ఎలక్షన్ల అప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తుతే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానందరెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చనిపోయినప్పుడు వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూస్డ్ను అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసుల్నే, ప్రభుత్వ పోలీసుల్నే, రాష్ట్ర పోలీసుల్నే కంచెగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూస్డ్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూస్డ్ని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానందరెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూస్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల క్రితం వివేకానందరెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది. చంపిన వాళ్ళు వీళ్ళు, చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానందరెడ్డి గారిని ఒకసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానందరెడ్డి
వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి గొడ్డలితో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రమంతా చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా కనీసం 500 సార్లు వివేకానందరెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఖూనీ చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షి, కిందేమో సొంత తమ్ముడు. మీ ఎలక్షన్ల కోసం బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపి మీ గెలుపు కోసం నేను పనిచేసిన దాన్ని ఒక్కరోజు మీ దగ్గర నుంచి 1 పదివి అడగలేదు, 1 రూపాయి పని అడగలేదు. నన్ను పట్టుకొని నానా రకాలుగా దూషించి ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదు అని విజయమ్మను కూడా అవమానించేంత స్థాయికి మీరు దిగజారారు. అసలు మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు మనసు, మానవత్వం వీటి గురించి ఏమైనా తెలుసా? ఇవి ఉన్నాయని కూడా మీకు తెలుసా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేమైతే న్యాయం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం. వివేకానందరెడ్డి గారి ఆత్మ శాంతించాలని, న్యాయం జరగాలని మరొకసారి చెప్తున్నాం. హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి. హత్యా రాజకీయాలు అంతం కావాలి. ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు, ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని, ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని, ప్రజలు ఎప్పుడూ నేరం వైపు నిలవరని నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి కడప జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ. మన దేశంలో మనకిష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చేది 5 సంవత్సరాలకొకసారి. 5 సంవత్సరాలు సునీతమ్మ పోరాటం చేసింది. పోరాటం ఎంతగా చేసిందో ప్రజలందరూ చూశారు. ఆ పోరాటంలో న్యాయం జరుగునుంటే ఈ 5 సంవత్సరాలలో ఈరోజు సునీతమ్మకు ఈ రోడ్ల మీద వచ్చి తిరగాల్సిన అవసరం ఉండేది కాదు, నేను వచ్చి ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉండేది కూడా కాదు. కానీ న్యాయం జరగలేదు కాబట్టి, 5 సంవత్సరాలు వేచి చూసింది కాబట్టి ఇప్పుడు న్యాయం కోరే అవకాశం, ప్రజాకోర్టులో న్యాయం కోరే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజాసేవ చేసిన ఒక నాయకుని బిడ్డ వచ్చి కొంగు చాచి న్యాయం చేయండి అని అడుగుతుంది. ఇందులో తప్పేముంది అని అడుగుతున్నాం. ఇది ఎలక్షన్ల కోసం వాడుకున్నట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజాకోర్టుకు రాగలము అన్న కాన్ఫిడెన్సు ఇండియన్ సిటిజన్స్కు ఉంది అంటే అది మన కాన్స్టిట్యూషన్ కలిపించిన హక్కు కదా. అవును, ఆ హక్కు తను వాడుకుంటుంది, తప్పేముంది?